బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. తుని పట్టణాభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని శాసనమండలి విపక్ష నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులను ఆదేశించారు. తుని మండలం తేటగుంట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధికారులు, మున్సిపల్ ఆర్ఎండ్బి రెవెన్యూ అధికారులతో పట్టణాభివృద్ధిపై యనమల సమీక్ష నిర్వహించారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు తుని పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని యనమల అధికారులను ఆదేశించారు. సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, డంపింగ్ యార్డ్, బరియల్ గ్రౌండ్, కంపోస్ట్ యార్డ్ వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. పట్టణంలో ఏ అభివృద్ధి పనులు చేపట్టాలో ప్రతిపాదనలు సిద్ధం చేసే ముందు అధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లి సమగ్రంగా పరిశీలించాలని యనమల ఆదేశించారు. పట్టణంలో శానిటేషన్ విషయంలో అలసత్వం చూపరాదని సూచించిన యనమల, సిబ్బంది కొరత ఉంటే రొటేషన్ విధానం అమలు చేయాలన్నారు. స్థానిక గొల్లపారం సెంటర్లో అల్లూరి, ఎన్టీఆర్ విగ్రహాలను అక్కడే మరో చోట ఆవిష్కరించాలని, రాజా అశోక్ బాబు సూచనలు పరిగణనలోకి తీసుకుని పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పట్టణంలో ప్రతిపాదించిన పార్కుల అభివృద్ధిని అధికారులు యనమలకు వివరించారు. కొన్ని శాఖల అధికారులకు యనమల ప్రశ్నల పరంపర ముచ్చెమటలు పట్టించాయి. మున్సిపల్ ఆదాయం, వ్యయాలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, శానిటేషన్, అవుట్సోర్సింగ్ సిబ్బంది తదితర అంశాలను కూలంకషంగా రివ్యూ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోకబాబు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసిమంచి శోభారాణి, తాండ్వా షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ ఎస్ లావరాజు, టౌన్ టీడీపీ కార్యదర్శి మళ్ళ గణేష్, కుసిమంచి సత్యనారాయణ, నార్ల రత్నాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజున గౌరవ శాసనమండలి సభ్యులు అతడు యనమల రామకృష్ణ గారి సమక్షంలో తుని పురపాలక సంఘ అభివృద్ధి నిమిత్తం కొన్ని ప్రపోజల్స్ తయారు చేసి వారికి సమర్పించడం జరిగింది. మాకు ఉండేటువంటి అవగాహన మేరకు ఇంకా పట్టణంలో ఎటువంటి అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఆలోచన పెట్టి కొన్ని ప్రపోజల్స్ వారికి సమర్పించడం జరిగింది. ఇవాళ గౌరవ శాసనమండలి సభ్యులు రామకృష్ణ గారు, పురపాలక శాఖకు సంబంధించిన అధికారులని, అలాగే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూడా పిలిపించి అక్కడ మనం ఏమేమి చేయగలుగుతాం, మెయిన్గా రోడ్స్ కానీ, పార్క్స్ కానీ, బ్యూటిఫికేషన్స్ కానీ అన్నీ చేసి ఈ పట్టణాన్ని ఒక సుందరమైన పట్టణంగా చేయాలంటే ఆలోచనతో ప్రపోజల్స్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. మరి వారు అధికారులకు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మరి మమ్మల్ని అందరూ కూడా ఫిజికల్గా ఫీల్డ్స్లోకి ఇన్స్పెక్ట్ చేసి ఆయన్ని కూడా ప్రపోజ్ చేసేటైతే ఆయన్ని కూడా పనులు చేసి మన పట్టణాన్ని ఒక అందమైన పట్టణంగా తయారు చేయడానికి కూడా అన్ని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాకు చెప్పడం జరిగింది. తుని పట్టణ అభివృద్ధి కొరకు చర్చించడం జరిగింది. మున్సిపల్ అధికారులు, ముఖ్యమైన నాయకులు అందరితో కూడా పట్టణంలో ఏ విధంగా చేస్తే అభివృద్ధి జరుగుతుంది అనే సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో ప్రధానంగా మన తుని పట్టణంలో ఉన్న సమస్యలు, కంపోస్ట్ యార్డ్ కానీ, డంపింగ్ యార్డ్ కానీ, అలాగే బరియల్ గ్రౌండ్ కానీ, శానిటేషన్ కానీ, తుని డెవలప్మెంట్ విధంగా ఎన్నో కార్యక్రమాలు మాట్లాడడం చర్చించడం జరిగింది. ప్రధానంగా అన్ని చర్చించిన తర్వాత కూడా అధికారులతో, మున్సిపల్ అధికారులతో ప్రపోజల్స్ తయారు చేయమన్నారు, పర్యవేక్షించమన్నారు కూడా. ముందుగా వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి అది ఎంతవరకు సమంజసం అనే దృష్టిలో కూడా ఫీల్డ్ విజిట్లోకి వెళ్ళాలి, తప్పకుండా చూసి రానున్న రోజుల్లో తుని పట్టణం ఎంతో అభివృద్ధి చెందుతుందని చాలా సంతోషంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.